తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓలకు గ్రామ సచివాలయాల్లో డీడీఓలుగా ప్రత్యేక అధికారులు కల్పించడంపై విఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి తహసీల్దార్ బండి మృత్యుంజయరావు చేత పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విఆర్ఓ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎంఎస్ రాయుడు, అధ్యక్షుడు నారాయణరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ వారు తాము కలిసికట్టుగా పనిచేసి అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యేలా కృషి చేస్తామని, ఏ విధమైన పొరపచ్చాలు చూపించకుండా తమ విధులు నిర్వహిస్తామని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణ, ఏఆర్ఐ వంశీకృష్ణ, ఎంఎస్ఓ రమాదేవి, విఆర్ఓ సంఘ సెక్రటరీ శివరామకృష్ణ, విఆర్ఓలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా విఆర్ఓలందరికీ కూడా మాలో ఎవరికి 1 or 2 అనేటి భేదాలేమి లేకుండా మొత్తం అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న 15,000 మంది విఆర్ఓలందరికీ కూడా డీడీఓలుగా గ్రామ సచివాలయంలో గౌరవ సీఎం గారు మాకు జీవో ఇచ్చారండి, జీవో నెంబర్ 2. అందుకు కానీ మా రాష్ట్ర విఆర్ఓల సంఘ నాయకత్వం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండలాల కేంద్రాల వద్ద ఈ సీఎం గారి యొక్క పాలాభిషేకం కార్యక్రమం చేస్తున్నామండి. మాకు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి విఆర్ఓలుగా కొత్త వ్యవస్థ విఆర్ఓలుగా నామకరణం చెందిన తర్వాత అంతకు ముందు నుంచి విఆర్ఓ వ్యవస్థ ఉన్నదండి. అయితే ఈ విఆర్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు ఎప్పుడూ కష్టపడతామే కానీ మమ్మల్ని గుర్తించడం అనేది కొంచెం ఎన్నోసార్లు బాధపడ్డామండి మేము. కానీ ఆ బాధ పోయేలాగా గౌరవ సీఎం గారు మాకు కష్టాన్ని గుర్తించి మాకు డీడీఓగా మాకు అప్పచెప్పారండి బాధ్యత. ఆ బాధ్యతని మా భుజాల మీద వేసుకుని ప్రజలకి అన్ని విధాల సర్వీసులు చేసుకుంటూ ఇంకా మంచి పేరు గ్రామ సచివాలయానికి తీసుకొస్తామని తెలియపరుస్తూ ఈ యొక్క మాకు మరొకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి. జై థ్యాంక్ యూ సీఎం. కల్పించి 15,000 మంది విఆర్ఓల కుటుంబాల్లో వెలుగులు నింపిన గౌరవ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నమశుభాంజలు తెలియజేసుకుంటున్నామండి. 2007లో విఆర్ఓల వ్యవస్థకి గౌరవనీయులు శ్రీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణం పోస్తే ఇప్పుడు ఈ డీడీఓ ఇవ్వడం ద్వారా జవసత్వాలు కల్పించి విఆర్ఓ వ్యవస్థకి నూతన ఉత్తేజం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సర్వదా కూడా మేము కృతజ్ఞత ఉంటామండి. అదేవిధంగా మేము ఎవరికీ కూడా మేము వ్యతిరేకం కాదు, మాకు అందరూ కూడా సమానమే. మా పని చేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మరింత అభివృద్ధి పదంలో సచివాలయాలు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క విఆర్ఓ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనే తారతమ్యాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మా మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మేము మంచి పేరు గవర్నమెంట్కి తీసుకొస్తామని సర్వదా తెలియజేయచ్చు. జై జగన్.